అంటే స్ట్రాంగ్ ప్రయత్నం చేస్తున్నారు పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి కూడా దించేసి ఆర్టిస్ట్ని వీళ్ళందరినీ డాన్స్ పర్సన్ తీసుకొచ్చారంటే ఆయన ప్రయత్నించాడని నేను అనుకోవట్లేదు. ఆయన కోసం ఈయనే చెప్పుడు 5 కోట్ల రూపాయలు ఈయన అడిగితే ఇచ్చాడు ఆయన. ఆయన సోదరుడికి ఇప్పుడు పక్కనే వాళ్ళ అభిమానులు ఫీల్ అవుతున్నారు కదా అనేటువంటి ఉద్దేశంతో చెయ్యొచ్చు. తమ్ముడిని సీఎం గా చూడాలనుకుంటున్నారు ఆయన, అంతే కదా? గతంలో తెలుసు కదా అది జరగదని తెలుసు కదా. తమ్ముడు సీఎం కావాలంటే ముందు అక్కడ 21 సీట్లతో సీఎం అవుతారా? అంటే తర్వాత గెలిపించడానికి తర్వాత ఏమైనా అడుగుతారేమో పవర్ షేరింగ్ లాంటిది, భారీ మెజార్టీ వస్తే అమాయకంగా ఉన్నా ట్విస్ట్లు ఏదైనా జరగచ్చు కదా ఎన్నికలైన తర్వాత. ట్విస్ట్లు ఉండవు అందులో, ట్విస్ట్ అనేది ఎన్నికల ముందు ఉంటుంది కానీ ఎన్నికల తర్వాత ఏముండవు. ఇంకా ఒప్పందాలు ఏమి ఉండవు, ఏమి మార్పులు అయ్యే ఉండవు. రైట్, చూద్దాం మొత్తానికి చిరంజీవి గారు.